హాయ్ హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషాస్ మనవి నేను మీ ఉషా అంకల్ ఈరోజు మనం నేర్చుకోబోతున్నాము పర్వల్ మునగాకు కర్రీ ఈ ఆషాఢ మాసంలో మునగాకు ఒక్కసారైనా తినాలని చెప్తూ ఉంటారు కదా కానీ మీకు అందుబాటులో దొరికినట్లయితే తప్పకుండా విరివిగా తినడం అనేది చాలా చాలా మంచిది ఎందుకంటే ఇందులో ఎన్నో రకాల వైటమిన్స్ అనేవి పుష్కలంగా ఉన్నాయి పాలల్లో ఉండే క్యాల్షియం కంటే కూడాను ఎక్కువ రేట్లు ఈ మునగాకులో ఉంటుంది ఇక ఇవే పర్వలండి చూడడానికి దొండకాయలాగా ఉంటాయి కానీ లోపల మాత్రం బీరకాయ నేతి బీరకాయ టేస్ట్ అనేది ఉంటుంది కర్రీ అనేది మనకు ఇవి లైతవి అలాగే కొన్ని ముదురువి ముదురువైనా కూడాను మనకు పీచి పీచిగా ఏమి ఉండదండి కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది తింటూ ఉంటే మంచిగా మెల్ట్ అయిపోతూ ఉంటుంది మనం కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందాం పదండి ముందుగా పోపు వేసుకొని తర్వాత చాప్డ్ ఆనియన్స్ అలాగే కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి ఈలోపుగా మనం కొంచెం మునగాకు తీసుకొచ్చుకొని ఒలుచుకొని పెట్టుకోవాలి ఈ విధంగా ఆకులాకులుగా ఒలుచుకున్న మునగాకును మనం వేగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు మిశ్రమంలో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి అసలు మునగాకులో ఉన్న పోషకాలంటే అండి అసలుకి చెప్పనలవి కాదు అన్ని పోషకాలు అనేవి ఉన్నాయి ఈ మునగాకులో అయితే విటమిన్ ఏ సి అలాగే పొటాషియము చాలా ఎక్కువ మొత్తంలో మనకు లభిస్తాయండి అలాగే కాల్షియము ఐరన్ బీటా కెరోటిన్లు ఇవన్నీ కూడా చాలా చాలా పుష్కలంగా ఉన్నాయండి దీనిలో ఇది మనకు ప్రకృతి ప్రసాదించిన ఒక గొప్ప వరం ఇది మనకు 365 రోజులు మనకు అవైలబుల్లోనే ఉంటుంది కాబట్టి మనం దీన్ని మన వంటకాల్లో చేర్చుకుందాము చూసారు కదా ఉల్లిపాయలు అవి వేగిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అది కూడా వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పర్వల ముక్కలు కూడా వేసుకున్నాను ఇంక ఈ పర్వల్లో కూడా చాలా రకాల పోషకాలు అనేవి మనకు పుష్కలంగా లభిస్తాయండి మనకు ఫైబర్ కానీ వాటర్ కానీ దీనిలో చాలా ఎక్కువగా ఉంటుంది మూత పెట్టి కొంచెం మగ్గించుకోవాలి చూశారు కదా మనకు బాగా మగ్గిపోయాయి నేను కొంచెం దీనిలో సాల్ట్ వేసుకున్నానండి సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసుకున్నాను ఇవి బాగా మగ్గిపోయాయి ఇప్పుడు దీనిలో కొంచెం మనం పసుపు అలాగే కొద్దిగా ధనియాల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇది చాలా రుచిగా ఉంటుంది అలాగే మన ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిదండి ఇక మన రుచికి సరిపడా కారం అనేది యాడ్ చేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర మీ దగ్గర ఉంటే పుదీనా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు దీనంతటిని ఒకసారి బాగా కలుపుకుందాము ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసేసి మరొక 2 నిమిషాలు సన్నని మంట మీద మగ్గించుకుందాము చూశారు కదా మనకు కర్రీ అనేది రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లో పెట్టేసుకున్నాను దీన్ని రోటీతో కానీ రైస్తో కానీ వెజ్ బిర్యానీతో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేసి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్